కానీ సంజయ్ గారు ఎక్కువగా ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఒక మతానికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు అని మొన్న భాగ్యలక్ష్మి అయితే సరే మీరు అది ఎన్ని చెప్పుకున్నప్పటికీ ప్రజల్లోకి మాత్రం ఎక్కువగా అది మతపరమైన ప్రచారంలో వెళ్ళింది మొన్న ఏపీ ఎలక్షన్కి సంబంధించి కూడా తిరుపతి బై ఎలక్షన్ ఉంటే కూడా మీకు భగవద్గీత కావాలా బైబిల్ కావాలా అనే ఇలాంటి కొన్ని మాటలు కన్వర్షన్ కదండి సరే ఒక పార్టీ అధ్యక్షుడి స్థానంలో ఉండి అలాంటి మాటలు మాట్లాడితే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉండదా కన్వర్షన్లు చేస్తుంటే రెచ్చిపోతలేరా పబ్లిక్ రెచ్చిపోతున్నారు అక్కడ కూడా వాళ్ళ ఇబ్బంది ప్రజలకి మంచిగా అనిపిస్తలేదు హిందూ మతాన్ని టోటల్గా మత మార్పిడి చేపిస్తూ ఉంటే హిందూ మతస్తుల్ని ఎందుకు ఊరుకుంటారండి నేను అమ్మేసుకోదలుచుకున్నారా హిందూ మతాన్ని అమ్మేసుకోదలుచుకున్నారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా మాట్లాడతాము అంటే దాన్ని ఆఫ్కోర్స్ మీరు అన్నట్టుగా దాన్ని మత ప్రచారంలో లేకపోతే మత మార్పిడిలో చేస్తే దాన్ని ఆపడంలో తప్పు లేదు కానీ ఒక అధ్యక్షుడి స్థానంలో ఉండి ఆ పార్టీ కావాలా ఈ మత మార్పిడి ప్రోత్సహిస్తా ఉంటే తప్పేముందండి తిరుపతిలో బీజేపీకి ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నాను నేను నిజామాబాద్ సాయి నాయకుడిని మీరు నన్ను తెలంగాణ దాటేసి ఆంధ్ర రాష్ట్రం అక్కడ కూడా టార్గెట్ బీజేపీ నేత పార్టీ నేషనల్ పార్టీకి టార్గెట్ నేర్చుకు ఆకేం రోడ్ మీరు ఆకేఎం రోల్ ఉంటుంది నా ప్రాంతంలో నేను బీజేపీని పెంచుకోవటంలో నాకు రోల్ ఉంటుంది ఆంధ్ర అనే అంత పెద్ద నాయకుడిని ఎక్కడైనా అమ్మ ఏమన్న నేషనల్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ నేషనల్ లీడర్ మీరు ఎస్ నేషనల్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ అంటే నేషనల్ పాలసీస్ మీద ఇంట్రెస్ట్ డెఫినెట్లీ వి విల్ డూ అవర్ బిట్ వేరెవర్ పార్టీ ఆస్ అస్ టు గో అండ్ వర్క్ యూ విల్ గో అండ్ వర్క్ వేరెవర్ విచ్ ఎవర్ స్టేట్ బట్ నేను అత పెద్ద స్థాయి నాయకుడిని ఎక్కడైనా ఇంకా